సూళూరుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోకి వెళ్లే గేటును మూసివేస్తూ అడ్డుగా గోడను నిర్మించడం వివాదంగా మారింది. ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను విడగొట్టుతూ అడ్డుగోడలు నిర్మించి ప్రజలను ఇబ్బందులు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులపై మండిపడ్డారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎంపీడీఓ కార్యాలయం ఉంది. తహసీల్దార్ కార్యాలయంకు వచ్చిన వారు వారి పనుల కోసం ఎంపీడీఓ కార్యాలయంకు కూడా వెళ్తూ ఉంటారు. అలా వెళ్లడానికి వీలు లేకుండా 2 రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయం ప్రధాన గేటుకు అడ్డుగా గోడను నిర్మించారు. ఎప్పటి నుంచో ఉన్న గేటును ఎలా మూసేస్తారని వైఎస్ఆర్సిపి వర్గీయులు అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఇది కాస్త వివాదంగా మారింది. దీనిపై మంగళవారం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలతో కలిసి కిలివేటి సంజీవయ్య గోడను నిర్మించి ఉన్న ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని గోడను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ను కలిసే ప్రయత్నం చేశారు. కానీ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆయనతో గోడ విషయమై సెల్ఫోన్లో మాట్లాడటం జరిగింది. గోడ నిర్మాణంకు అనుమతులు ఉన్నాయా? అనుమతి లేకుండా గోడను అడ్డుగా ఎలా కడతారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను ప్రశ్నించడం జరిగింది. మండల మ్యాజిస్ట్రేట్ అయినంత మాత్రాన వేరే ఆఫీస్ కి ఒక ఆఫీస్ కి డోర్ ప్రాజెక్ట్ అధికారులు ఎవరిచ్చారు? ఇంకొక ఆఫీస్ కి ఇంకొక మండల ఆఫీస్ కి ఎందుకంటే వాళ్ళు ఇస్తాను సార్ ఎందుకంటే మీకు దొంగ పనులన్నీ ఎవరు కనపడకూడదు, ఎవరు కనపడదు అంటే దొంగ పనులు చేస్తే దొంగ పనులు కనపడదు. గోడలు చుట్టూ కట్టిస్తారు, గోడలు జనరల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇది, ఆఫీస్ కాంప్లెక్స్ మీ ఇష్ట ప్రకారం కనపడుతుంది. మీ ఇష్ట ప్రకారం ఎందుకు చేస్తారు? ఈ రోజు వచ్చారు మీ మీ అమ్మాయి ఎమ్మరో ఎలా ఇచ్చాడు, ఈ రోజు వస్తాడు రేపు వెళ్తాడా మీ గుండెలకి పబ్లిక్ ఇబ్బంది పడేది. ఎందుకు సపరేట్ ఇవ్వకూడదు? ఎవరిచ్చారు మీకు? మీ ప్లాన్ ఉందా మీకు? ఇక మీ మీ ప్రెమిసెస్ కి ప్లాన్ ఏది? ఈ ప్రెమిసెస్ అందరికి ఏది సాధ్య ఏం సాధన నువ్వు డీటీ నువ్వు తెలుదా తెలుదంటే నీకు సాధ్యపడ ఉన్నావు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు. సార్ ఇప్పుడు ఈ ఆఫీసులు ఎందుకు ఎండే ఆఫీస్ కి డోర్ క్లోజ్ చేశారు? మీరు వేక్ క్లోజ్ చేశారు? జేసీ గారి దగ్గర అండి. ఇదేమి మీ సొంత ఇల్లు కాదు కదా, మీ ఇష్ట ప్రకారం గోడలు కట్టేసి ఆఫీస్ లు క్లోజ్ చేస్తారు? మీరు మండల మ్యాజిస్ట్రేట్ అవ్వచ్చు, మరి మండల ఆఫీస్ ఏ వాతావరణం పని చేస్తారు అంటే మీ ఇది జేసీ గారితో మాట్లాడండి. మీకు ఎవరు అడ్డు అంటే ఇచ్చారు కట్టడానికి? మీతో మాట్లాడతాను సార్. మీ ఎవరు ఏదైతే అడిచారండి? మీటింగ్ లో ఉన్నాను సార్, మాట్లాడండి. మీటింగ్ ఇది గోడలు కట్టేస్తే ఆఫీస్ లో గోడలు కట్టేస్తారా? అసలుకి ఈ ప్రెమిసెస్ లో ఈ బిల్డింగ్స్ అన్నిటికీ ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని సెంట్లు ఇస్తే ఈ పాత తహసీల్దార్ కార్యాలయం ఎన్ని సెంట్లు ఉంది? దీంట్లో ఎవరెవరికి హక్కు ఉంది? వాళ్ళందరికి కూడా వే ఎట్టుంది? ఇదంతా
కలెక్టర్ గారు, దయచేసి కలెక్టర్ గారు, జేసీ గారు దీనింతా పరిశీలన చేయాలి, మ్యాప్ చేయాలి, తయారు చేయాలి. ఎవరెవరికి ఏమి ఇచ్చారో ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్ ఇక్కడ కట్టారంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ లేనిదే కట్టండు. కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ స్థలం ఎంత ఇచ్చారు, దానికి వే ఏ విధంగా చూపెట్టారు. పక్కన జైలుకి నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మొన్నటి వరకు. ఇక్కడ దీన్ని ఒక మోడల్ ఆఫీస్ కార్యాలయం చేయాలని ఆర్డీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలని. సబ్ జైలు స్థలం ఏదైనా ఉందో ఆ సబ్ జైలు స్థలాన్ని కూడా ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా పంపించాం. కానీ ఇద్దరు అధికారులకి ఆటంకం కలిగించే అధికారం మీకెవరు ఇచ్చారు? మీలాంటి అధికారే, మీరు మండల ఆఫీసరే, ఎంపీడీ కూడా మండల ఆఫీసరే, మండల అధికారి ఆయన కూడా, ఆయన కార్యాలయానికి మూసేసి దావు ఎవరికి ఇచ్చారు? కాబట్టి ఇది అప్రజాస్వామ్యం సమక్యం, ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఆఫీసులు కూడా మూత పెడతానంటే ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలి, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తామంటే మేము ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తాం, ఇష్టానుసారం యూజ్ చేస్తామని అధికారులకి అలసత్వం వచ్చి చేస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇకనైనా కలెక్టర్ గారు, జేసీ గారు ఇద్దరు కూడా చర్య తీసుకోవాలి, ఆర్డీఓ గారు చర్య తీసుకోవాలి. వెంటనే ఈ గోడ తొలగించుకోవటం మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రజా పోరాటం జరుగుతుంది. ఈ ఆఫీస్కి దోవ ఎక్కడి నుంచో ఆర్డీఓ గారు చూపించాలి, కలెక్టర్ గారు చూపించాలి. ఖచ్చితంగా చెప్పాము, ఆర్డీఓ గారు చెప్పాము, ఆర్డీఓ గారు మారుస్తాను. ఇది 27 సెంట్లు, 27 సెంట్లు ఎంపీడీఓ గారికి ఇచ్చారు, 27 సెంట్లు ఇచ్చారు, ఇది రికార్డులో ఉంది, ఇది రికార్డులో ఉంది, ఇది రికార్డులో ఉంది. ఇది ఈ 27 సెంట్లు ఇచ్చారు, ఈ 27 సెంట్లు ఇచ్చినప్పుడు దీనికి దోవ ప్రధాన మార్గం ఏ విధంగా చూపించారు? ఉండాలి కదా, ప్లాన్ ఉండాలి కదా, ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉండాలి కదా, వెరిఫై చేయాలి, దాని దోవ ఏర్పాటు చేయాలి. ఈ ఎంపీడీఓ కార్యాలయానికి దోవెట్టి వెళ్ళాలో ఆ మార్గాన్ని, రాజమార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ఆర్డీఓ గారి పైన ఉంది, కలెక్టర్ గారి పైన ఉంది. మరి ఏం చర్యలు తీసుకుంటారో చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. తదుపరి కార్యాచరణ తొందరలో చెప్తాము. ఈ దోవని ఏర్పాటు చేయకపోతే ఇవ్వాల్సింది, అధికారులు కూడా ఇవ్వాల్సిందా? ఆర్డీఓ గారు అడిగాము, ఆర్డీఓ గారు ఏం చెప్పారు? నాకు కూడా నన్ను నోటీస్ కూడా లేదు సార్, అది ఓపెన్ చేపిస్తామని చెప్పారు. సరే చూద్దాం, ఓపెన్ చేయకపోతే ఏం చేస్తారో చూద్దాం. ఆ దోవకి ఆఫీస్కి ఏం చేస్తారో చూద్దాం, ఆఫీస్కి ఏ విధంగా దోవ ఏర్పాటు చేస్తారో చూద్దాం. ఈ 27 సెంట్లకి దోవ విధంగా వాళ్ళే చూడాలా, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చూడాలి, వాళ్ళే చెప్పాలి. ప్రధాన ద్వారాన్ని మూసేదానికి ఎవరు పర్మిషన్తో ఇచ్చాడో ఇది ముఖ్యంగా మీడియా మీద చెప్తున్న కలెక్టర్ గారు ఇది ఆలోచన చేయాలి. ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి, మరి ఈ దోవలు మూసేదానికి, వీటన్నిటికీ శాంక్షన్స్ ఎక్కడున్నాయి, ఏ హెడ్లో నుంచి డ్రా చేశారు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరి దగ్గర కట్టించారు, దీనికైనా ఖర్చు ఎంత,